ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టచ్చు జనాలు ఆశీర్వదిస్తే ఎవరైనా ముఖ్యమంత్రి అయిపోవచ్చు అయితే అందుకు సదరు నేతకు ఉన్న అవకాశాలు ఏమిటి అనేది లాజికల్గా ఆలోచించాలి ఆ లెక్కలు వేసుకోవడంలో జనసేన విఫలమవుతోందా పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు నేల విడిచి సాము చేస్తున్నారా రెండు వేల ఇరవై నాలుగులో జనసేన ముందున్న ఆప్షన్ ఏంటి అధికారం చేపట్టాలనే కళ నిజమవుతుందా తాను చేయలేని పని తమ్ముడు చేస్తాడని ఆశిస్తున్న చిరంజీవి ఆశలు అడి ఆశలేనా లెక్కలు పక్కన పెట్టి కలలు కంటున్నారా ఇవన్నీ ఆలోచించినప్పుడు పవన్ సీఎం అయ్యే విషయంలో చిరంజీవి ఆశ నెరవేరేందుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయా ఎక్కువే ఉన్నాయా ఇదే అంశంపై ఇవాల్టీ స్పెషల్ ఫోకస్ తనకి దక్కని రాష్ట్రాన్ని ఏలే అవకాశం తన తమ్ముడు పవన్ కళ్యాణ్కు ప్రజలు ఇస్తారు అని మెగాస్టార్ చిరంజీవి ఆశిస్తున్నారు తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అని అన్నగా చిరంజీవి కోరుకోవడంలో తప్పేమీ లేదు ఎకనామిక్స్లో ఒక సూత్రం ఉంది అదేంటంటే కోరికలు అనంతాలు అవి సమకూరు మార్గాలు పరిమితాలు అది ఇక్కడ పవన్ విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టచ్చు జనాలు ఆశీర్వదిస్తే ఎవరైనా ముఖ్యమంత్రి అయిపోవచ్చు అయితే అందుకు సదరు నేతకు ఉన్న అవకాశాలు ఏంటనేది ఖచ్చితంగా లాజికల్గా ప్రజలు ఆలోచిస్తారు సో లాజికల్గా ఆలోచించినప్పుడు పవన్ సీఎం అయ్యే విషయంలో చిరంజీవి ఆశ నెరవేరేందుకు అవకాశాలు తక్కువనే చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు ఎలాగంటే ఏపీలో నూట డెబ్బై అసెంబ్లీ సీట్లు ఉన్నాయి జనసేన అధికారంలోకి రావాలంటే తక్కువలో తక్కువ ఎనభై ఎనిమిది సీట్లు గెలవాలి ఎనభై ఎనిమిది సీట్లలో గెలవాలి అనుకున్న పార్టీ నూట డెబ్బై ఐదు సీట్లలోనూ పోటీ చేయాలి అన్ని సీట్లకు పోటీ చేసిన వారు నూరు శాతం ఏ పార్టీ కూడా గెలవలేదు అందుకే తక్కువలో తక్కువ ఎనభై ఎనిమిది సీట్లు గెలవాలన్నది మరి జనసేన వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లకు పోటీ చేస్తుంది మిత్రపక్షం బీజేపీతోనే కలిసి ఉన్న వంద సీట్లకు పోటీ చేయగలదు ఎందుకంటే మిగిలిన సీట్లను బీజేపీకి వదిలేయాలి మరి వంద సీట్లలో పోటీ చేస్తుందని అనుకున్న జనసేన ఎనభై ఎనిమిది సీట్లలో గెలవగలదా ఒకవేళ బీజేపీతో కాకుండా టీడీపీతో పొట్టు పొత్తు పెట్టుకుందని అనుకుంటే పోటీ చేసే సీట్లు బాగా తగ్గిపోతాయి చంద్రబాబు నాయుడు సీఎం సీటును ఎవరికీ వదిలే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు కాబట్టి జనసేనకు మహా అయితే ఒక నలభై సీట్లకు మించి కేటాయించే అవకాశం ఉండనే ఉండదు మరి పోటీ చేస్తుందని అనుకుంటున్న నలభై సీట్లలో ఎన్ని గెలుస్తుంది సో బీజేపీతో కలిసి పోటీ చేసిన టీడీపీతో పొత్తు పెట్టుకున్న పవన్కు సీఎంఏ అవకాశం అయితే దాదాపుగా లేదనేది విశ్లేషకుల అభిప్రాయం పొత్తులేమీ లేకుండా ఒంటరిగా పోటీ చేస్తే మాత్రమే జనసేన నూట డెబ్బై ఐదు సీట్లలో పోటీ చేయగలుగుతుంది మరి అప్పుడు ఎన్ని సీట్లలో గెలుస్తుంది సో ఏ రకంగా చూసినా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అయితే చిరంజీవి కోరిక నెరవేరే అవకాశం లేదు అనేది ఇక్కడ బలంగా కనిపిస్తుంది అంటున్నారు కొంతమంది రాజకీయ నిపుణులు అయితే ఇదే సమయంలో మరో ప్రచారం కూడా మొదలైంది తాజాగా రిలీజ్ అయిన గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్లో భాగంగానే చిరంజీవి పవన్ని ఆకాశానికి ఎత్తేశారు ఈ మధ్యనే రిలీజ్ అయిన సినిమా ఆచార్య బోల్తా పడింది దాంతో ఈ సినిమా రిలీజ్ ముందు మెగాస్టార్ పవన్ ఫ్యాన్స్ను కూడా ఆకట్టుకోవడం కోసమే తమ్ముడు నిజాయితీ అని నిబద్ధత అని సీఎం అని అన్నారు అనేది కొంతమంది చెబుతున్నమాట తమ్ముడు గురించి పవన్ భవిష్యత్ ఏంటో అన్నగా చిరంజీవి కన్నా బాగా తెలిసిన వాళ్ళు ఇంకెవరుంటారు ఇదే ఇవాళ స్పెషల్ ఫోకస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్